सर्पंच को भय एमएलए को भय जेपीटीसी की भय अंदर की भय एंडकाल वे नीलोपीड बिंदल अटंतारो इन कुंडल अटंतारो मम्मी इकड़ धर्ना सागमेस्ो अंदर भयपड़ बैठ बैठ दिखे नाटा आरोप याद आना कांग्रेस एंडाकाल करे कषाओ नील कष्ट बिंदल कुंडल दूर दूर नील रोज मरचा बोरी शरीर वास्तव रोज याद मरचा इंत तुम्हें नील मंजा इंटर नल्ला इंटर नल्ला इंटर नल्ला विशंका बागू रईत बंधु इच्छी कल्याण लक्ष्मी शादी मुबारक चूर बेसू करे गंटल इन मंजा केसीआर का याब मन तो याबाद करे सागोटिंडो वाल मल ना आलोचं इंत मतरा पदनागे पोरा पदको रोज आमरण दीक्षा साोटी केसीआर का बीमान गलमन तम संवर मरचिपक टर्म लूंदर मूति की बटल कटोन करोना वाई टर्म ल मरी तम मोतम टर्म पे आ रोजे मूडे आ मूडे मार्चि चूर वीलू असूय पड़ता पक्क मंचर्य असूय पड़ता पक्क बेल्लम पल्लू असूय पड़ता कागज नगर असूय पड़ता वीडियो केसीआर इंट कुट सभ्यु केसीआर को केसीआर को केसीआर नीडलैक्टो पार्टी पे मोतम राष्ट्र महाराष्ट्र ई राष्ट्र आ राष्ट्र अंत तिगता हुषारगा पे पार्टी हुषारगा ఆడవైనా పని చేసుకొస్తాడు అది చెన్నూరు నర్సుకుంటాడు ఇంకొకటి బయట కూడా నర్సుకుంటాడని తమ్ముని కేసీఆర్ సార్ అక్కడికి పంపుతాడు ఒరికి ఇక్కడ చెన్నూరు చూసుకుంటాడు మూడేళ్ళైనా చెన్నూరులో గిన్ని పని చేసిండు బయట పార్టీకి పని చేస్తున్నాడు గిన్ని చేస్తుండనట ఇలా వాడవడు ఎలక్షన్ ముందు 11 రోజులు ముంగడచ్చి ఇక్కడ సుమన్ ఇక్కడ ఉండనంటాడట నేను అడుగుతున్నా 30 ఏళ్ళలో 3 రోజులు ఉండనా వాళ్ళని ఇక్కడ మరి ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడవచ్చునా వాళ్ళు మాట్లాడి ఆడవైనా సూట్ కేసు పట్టుకొని దిగి వారి పైసలిచి వీరికి పైసలిచి కొనేస్తే ఆగమేగామా మారితే మార్తరు కావచ్చు కొంతమంది లంగరు పైసల కమ్ముడి సన్నాసులు కొంతమంది ఉంటారు కానీ నేను చెప్తున్నా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా బలిసి కొట్టుకుంటున్నారు మీరు పైసలు ఎక్కువై బలిసి కొట్టుకుంటున్నారు డిసెంబర్ 3 తర్వాత ఎవడెవడైతే ఇక్కడ డ్రామాలు చేస్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ సంగతి చెప్పే బాధ్యత కూడా మాది డిసెంబర్ 3 తర్వాత ఎవడెవడైతే నకరాలు కాంగ్రెస్ వాడు పక్కా చెప్తున్నది రాసి పెట్టుకోండి పక్కాగా వాళ్ళ సంగతి చెప్పు పక్క డిసెంబర్ 3 తర్వాత సీఎం అయ్యేది ఎవరు పక్కానా అనుమానం లేదా మరి వీళ్ళ సంగతి చూద్దామా ఇంకొక రెండు రోజులు ఉంది జర్ర బిగవట్టుకొని ఉండుంది ఎందుకంటే ఒక్కొక్కడు బాగా పైసలు ఎక్కువై ఆడాయిడ సంపాదించి ఓటుకు 10,000 ఇస్తారట ఇస్తే కూడా తీసుకోరు ఏం బాధలేదు ఇస్తే కూడా బరాబర్ తీసుకోరు ఎందుకంటే ప్రమాణం చేయమంటారు ప్రమాణం బాగా పైసలు ఎక్కువైనాయి కదా ప్రమాణాలు చేయమంటారు చేయి ఇట్లా ప్రమాణం అని చెప్పి చేయి చాపి మనుషులు తుప్పాలు అనుకోండి గుర్తుడు కాదు బాగా ఎక్కువై పైసలు పేపర్లు పెట్టి టీవీలు పెట్టి పైసలు ఎక్కువై ఇక్కడికి వచ్చి చెందూరులో 15,000 ముంగడ వచ్చి పైసలు తల్లి గెలుస్తా బల్బు కాకపోతే ఎందుకు గెలవగలుగుతా అంటే చెన్నూరు ఎట్ల కనబడతారు చెన్నూరు ప్రజలు ఎట్ల కనబడతారు అంగడి సరుకులు ఎక్కుతురా చైతన్యం చూపెడదామా చెన్నూరుది మీ దెబ్బ చూపెడతారా ఇక ఆయన గురు మనోడి చేతిలో ఓడిపోడు రాసినది రాజకీయ జీవితం సమాధి ఎవరు రాసింది నేను ఒక్క మాట అడుగుతున్నా మిమ్మల్ని ఒక మాట ఆలోచన చేయండి జాగ్రత్తగా జీవితంలో ఎన్నడన్న కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 55 ఏళ్లలో రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిరా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసిరా ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసిరా పెన్షన్ పెంచాలి 200 కాదు 2000 చేయాలని ఆలోచన చేసిరా మరి ఆ రోజు 200 ఇచ్చినోడు ఇలా 4000 ఇస్తా అంటే నమ్ముదామా అమ్మ కన్నం పెట్టినోడు సినిమాకి బంగారు కాదు చేయిస్తాడా
అధికారం ఉన్నప్పుడు ఏం చేయండి సన్నాసులు ఇయాల వచ్చి మేము ఇదిస్తాం అదిస్తాం మోసేతికి బెల్లం పెడతాం మాకు గుద్దుర్రి గుద్దుర్రేడు గుద్దుదామా మీరు ఒక మాట యాద పెట్టుకోరి దయచేసి గుర్తు పెట్టుకోండి వీళ్ళు ఇయాల చాలా చెప్తారు అత్త అంటారు అక్క అంటారు బావ అంటారు బొమ్మరిది అంటారు అల్లుడు అంటారు తమ్మి అంటారు ముద్రకిస్తారు గదవ పట్టుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు కానీ మూడు తారీఖు తర్వాత ఇక్కడ ఉండేది మళ్ళా సుమనే ఎమ్మెల్యే గెలిచేది సుమనే ఆగం కాకుండ్రి అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే సుమనే వాళ్ళు వీళ్ళు ఊళ్ళే అమ్ముడు వేళ్ళు ఆగమాగం చేస్తే ఆగమాగం కాకుండ్రి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి 75 ఏళ్ళ భారతదేశ స్వాతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమాలు చేస్తున్నది మన నాయకుడు కేసీఆర్ రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ ప్రాజెక్టు కడుతుంది కేసీఆర్ మంచిగా చేస్తుంది కేసీఆర్ మా తమ్ముడు చెప్పింది సుమన్ ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ లో కొన్ని భూములు మునుగుతాయని వాటికి సంబంధించి కూడా శాశ్వత పరిష్కారం కావాలి అయితే కరకట్టలు కట్టాలి లేకపోతే రైతులకు పైసలు ఇవ్వాలి నేను మీకు మాటిస్తున్నా తమ్ముడిని పెద్ద మెజారిటీతో గెలిపింది ఆ సమస్య పరిష్కారం నేను చేస్తా ఎవ్వరు చెప్పేది నకుండ్రి కాంగ్రెస్ లంగలు చెప్పేది అసలే నకుండ్రి మీరు సుమన్ని గెలిపిస్తే ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాది ఇంకొక మాట నేను అడుగుతున్నా దళిత బంధు మంచి ప్రోగ్రాం కానీ ఏమైతుంది కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదని చెప్పి ఈ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి అందరికి జల్ది రావాలని ఆరాటం ఉంటుంది నేను కాదంటలేదు కానీ ఒక బంతి భోజనానికి పోతే నాలుగు వరుసలు కూర్చున్నాం అనుకో కూర్చున్నప్పుడు మొదలు ఉన్నోడికి మొదలు వస్తుంది ఆఖరి ఉన్నోడికి ఆఖరికి వస్తుంది కానీ వచ్చుడు పక్క ఇక్కడ సుమన్ ఇక్కడ ఉన్నాడంటే సుమన్ అంటే ఎవరు కేసీఆర్ కుటుంబ సభ్యుడు మరి కేసీఆర్ కుటుంబ సభ్యుడు అన్నాక ఖచ్చితంగా వడ్డీ చెప్పాడు నువ్వు బంతిలో ఏడో కూర్చున్నా ముళ్ళు ఒక వడుతుంది అప్పుడు పడుతుంది దళిత బంధు కూడా ప్రతి ఇంటికి వస్తుంది ప్రతి దళితుడికి వస్తుంది తప్పకుండా ఇప్పించే బాధ్యత నాది జర్ర ఓపిక ఎందుకంటే ఊళ్ళకి వచ్చింది వీళ్ళు రాలేదు నారాజవుడు నేను ఇవాళ ఇంటికి వస్తుంటే ఇక్కడ బీడీ కార్మికులు ఉంటారా చెన్నూరులా బీడీ తిట్టు వెళ్ళారా ఇక్కడికి వస్తుంటే ఒక చెల్లె కలిసింది నా చుప్పదండ ఆ చెల్లె పేరు స్వరూప వచ్చిందని అడిగింది అనాజరా మా కొంతమందికి వస్తలేదు పెన్షను మాకు ఇప్పి అన్నది అంటే నేను అడిగిన చెల్లె మరి ఒక మాట చెప్పు ఇంతమందికి 46 లక్షల మందికి పెన్షన్ ఇస్తాను కేసీఆర్ గారు మీరు ఒక 40,000 మందిని వెళ్ళిపోవచ్చు మీ మీద ఏమైనా ఉంటుందా చెల్లె మా కోపము మీకు కూడా ఇస్తాము తప్పకుండా ఇస్తాము కానీ నేను అడిగిన ఇదివరకు 1.5 మహిళలకు పెన్షన్లు ఇవ్వలే కాంగ్రెస్ వాడు బీడీ కార్మికులకు ఇవ్వలేదు మరి నువ్వు ఈ చెట్టులోనే అనబడుతుంది 46 లక్షలు ఇచ్చినాడు 40,000 మందికి ఆపుతాడా చెల్లె అని అడిగిన మరి ఏం చేస్తాం ఇంత ఓపిక రోజు అని అడిగిన అంటే ఏమన్నా దొరికినా అన్నా గులిగినా అలిగినా నారాజైనా మీ మీద అవుతామన్నా ఎందుకంటే ఇప్పుడు నిన్నే అడుగుతాం ఎందుకు అడుగుతాం నడిచే ఎత్తునే ఓడుస్తాడు ఎవడైనా పండుకున్న దున్నపోతునైతే ఓడవాడు కదన్నా ఎవడైనా మీరే మళ్ళీ గెలిచేది మీరే వచ్చేది మీరే కాబట్టి మిమ్మల్ని అడుగుతాం మీతోనే చేయించుకుంటాం మేము సరే గులుగుతాం అడుగుతాం కానీ గులుగుడు అన్నా బుద్ధుడు బుద్ధుడే అంతేనా గులుగుడే అన్నయ్య చిన్న చిన్న పంచాయతీ ఉన్నాయి మాకు దొరికే సరే మా చెల్లూరు మంచిగా అయింది చెట్లు మంచిగా పెట్టారు రోడ్డు మంచిగా వేసారు కానీ నాకు ఇది ఇయ్యకపాయ అని ఒకటి ఉన్నది మా అట్లాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది అంటే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు బ్రహ్మాండంగా జనవరి నెలలో ఇచ్చుకుందాం మీరు ఇవ్వాలి రద్దు పెట్టుకోకండి తప్పకుండా ఇప్పించే బాధ్యత నాకు ఇంకొక మాట కోడలి పిల్లలు ఉన్నారు ఆవిడ ఉన్నారు కొద్దిగా కోడళ్ళు మా మీద కోపంగా ఉన్నారు కోడళ్ళకి ఏమైందంటే అత్తలకేమో పెన్షన్ రావట్టే మాకు రాకపోయా ఏం సంగతి అని చెప్పి కోడలు కొద్దిగా మా మీద నారాజు ఉన్నారు కోడలి పిల్లలందరూ శుభవార్త డిసెంబర్ 3 తర్వాత మా తమ్ముడు ఎమ్మెల్యే అవుతాడు కేసీఆర్ గారు సీఎం అవుతారు మీ గరికే నా గరికే కోడళ్ళ కొత్త స్కీమ్ తెస్తున్నాం స్కీమ్ పేరేంటంటే మరి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ కళ్యాణ లక్ష్మి లెక్కనే సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నాము నెలకు 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మీకు రాదురా మీకు పెళ్లి లేదు పిటాకు లేదు మీకు ఏడుస్తాడు అయ్యా వాళ్ళకి వస్తుంది మీరు ఎందుకు సపోర్ట్ కొడతారు కొడితే వాళ్ళు కొట్టాలి అమ్మ మీరు కొట్టుకు సపోర్ట్ నేను కొడుకు నాకు డౌట్ వస్తుంది ఆడపిల్లలు కొట్టుకు మొగలు బదిలీ మంచి స్కీమ్ అయితే మీరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి మంచి ప్రోగ్రామ్ అనేది 3,000 రూపాయలు ఇచ్చేది మరి కొద్దిగా గట్టి కొట్టచ్చుగా అయితే మరి కోడలకు పెన్షన్ ఇస్తే అత్త కూడా కప్పు వస్తుంది కదా అత్తకు మరి అత్త పైన ఉండాలి నేను అందుకే వాళ్ళ మా ఊళ్ళో తెల్ల జుట్టు ఆమె పేరేదో మా అమ్మ నడుగు పేరేనాడు నాకు తెల్ల జుట్టు స్టైలిష్ హెయిర్ కట్ ఉంది చూడు అమ్మా నీ పేరేంది
సమ్మక్క వామ్మ సమ్మక్క పేరు పెట్టుకున్నాను పెట్టుకోవాలి కదా సమ్మక్కకు సమ్మక్క పెన్షన్ ఇస్తానా నీకు 2000 వస్తుందా 2000 ఇస్తాం మరి నీ కోడలికి నీకండి కూతురికి కొమ్మతగా సమ్మక్క అందుకే నేను ఏమంటున్నా అంటే అత్తల కోపం రాకుండా వాళ్ళని కూడా అరుచుకోవాలి కదా అందుకే వాళ్ళకి 2000 వస్తుంది దాని 5000 రూపాయల పెన్షన్ చేయబోతున్నాను మనం అనుకుంటున్నాం మన కోడలు నారాజు కాకురి మీరు కూడా అత్తలు అయితారు ఏదో ఒక రోజు మీరు కూడా అత్తలు అయితారు కాబట్టి మీకు కూడా వస్తది బాధపడకురు ఇంకొక రెండు స్కీములు మీకు యాదుకున్నారే మరి మోడీ గారు 2014 లో బగ్గ నరికిండు ఏమన్నాడు ఆ రోజు మిత్రో ఆప్ జన్ధన్ ఖాతా ఖోలో మే దందన్ 15 లక్ష డాల్తూ అన్నాడు అచ్చనే 15 లక్ష వచ్చనే వలకనే సెన్నూర్ల నిన్న మొన్న రాకి కాంగ్రెస్ ఉన్నోడు కూడా బీజేపీలే ఉండే అప్పుడు బాగా ఓడిని మోడీ ఇప్పుడే పొలు పొలు తిరుతాడు 15 లక్ష వచ్చనా 15 లక్ష ఒకటే కాదు మా ఆడపిల్లల సేవలో కూడా పూలు పెట్టిన వాడు ఏమన్నాడు ఓ 400 రూపాయలు అని సిలిండర్ మన్మోహన్ సింగ్ జరుగు నువ్వు సాధగానే ఉన్నవి జరుగు నేను దించుతా ఆడపిల్లలందరూ సిలిండర్ ను గట్టిగా మొక్కి నాకు గుద్దురి అన్నాడు మీరు గుద్దురి ఆయన ఏం చేసి గద్దెనెక్కినాక వంగబెట్టి మనం దెబ్బ దెబ్బ గుద్దురి 400 సిలిండర్ ఎంత అయ్యాల ఎంత అయ్యిందిలే 1200 అయిందా 800 వెంచింది మోడీ గారు పప్పు పిరమైంది ఉప్పు పిరమైంది నూనె పిరమైంది సిద్ధపాటు పిరమైంది పాలు పిరమైంది పెరుగు పిరమైంది మోడీ గారి దయవల్ల మరి అందుకే ఇవాళ భారతదేశంలో ఆడపిల్లలు ఏమంటారు తెలుసా మోడీ గారిని ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు పిరమైన ప్రధానమంత్రి అంటారు అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి అందుకే మీకు నేను కోరుతున్నా పిరమైన ప్రధానమంత్రి గారి పార్టీకి ఒక్క ఓటు కూడా దయచేసి వేయకుర్రి ఆ ఒక్క ఓటు వేసిన మోర్ల వారేసినట్టు అవుతుంది దయచేసి వేయకుర్రి నిజంగా కూడా చెప్తున్నా మీకు ఆ పిరమైన ప్రధానమంత్రి 400 సిలిండర్ ను 1200 చేసిండు 800 పెంచిండు కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఏ సిలిండర్ నైతే మోడీ 800 పెంచిండో ఆ 800 నేను భరిస్తా మీకు 400కి సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ అదే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం జనవరిలో ఇచ్చుకున్నాక కొత్త పెన్షన్లు కూడా ఇచ్చుకున్నాక రెండు కొత్త కార్యక్రమాలు చాలు చేస్తాం మొదటిది ఒక మంచి కార్యక్రమం ఇలా భారతదేశం మొత్తంలోనే అత్యధికంగా వరి వండించే రాష్ట్రం ఎక్కడుందంటే మన తెలంగాణ మన తెలంగాణ అసలు గట్టిగా రైతులకు సపోర్ట్ కొట్టాలి తెలంగాణ రైతులు భారతదేశానికి గుమ్మ పెట్టే స్థాయికి ఇలా తెలంగాణను మన రైతన్న మనం గల్లా ఎగరేసి మేము నెంబర్ వన్ అని చెప్పుకునే స్థాయికి తీసుకుపోయింది మన రైతన్న ఆయనకు దన్నుగా నిలబడ్డది మన రైతు బంధు కేసీఆర్ గారు అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఏ రైతు అయితే ఇలా దేశానికి గుమ్మ పెడుతున్నాడో తెలంగాణ రైతు కేసీఆర్ గారు అందుకే మంచి నిర్ణయం తీసుకున్నారు బ్రహ్మాండంగా మరి దేశానికి అన్నం పెడుతున్నాం మనం మనలోకి ఎందుకు మంచిగా పెట్టద్దని ఆలోచన చేసి తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరూ సేల్ అవ్వడం చూద్దాం లేనోళ్ళకు గుడిస్తాం అందు పెట్టుకోకరు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇలా దొడ్డు బియ్యం వస్తుంది ఆ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నపూర్ణాలే కార్యక్రమం తెలియకపోతే మాకు తెలిసి మీకు తెలిసి ఏమవుతుంది దొడ్డు బియ్యం వస్తుంది మీరు బయట అమ్ముతారు మీరు దిగరు మాకేరికే మీకేరికే అంతేనా నిజంగా ఇప్పుడు అంతే కదా నాకు తెలిసేది ముందే అందుకే మీకు అమ్ముడు బాధ లేదు ఇంకోటి కొనుడు బాధ లేదు అని అపరపోద్దు మీకు మంచిగా సన్న బియ్యం ఇంట్లో వాళ్ళకి తినేటట్టు మీకు మంచి నాణ్యమైన సన్న బియ్యం అన్నపూర్ణ కార్యక్రమం కింద ఇస్తాం మొన్న కేసీఆర్ ఖమ్మానికి పోతే ఒక ఆడపిల్ల అడిగింది అన్న మరి అన్ని భూములోనికి ఇస్తున్నావు నాకు భూమి లేదు నా సంగతి ఏందన్నది అంటే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తెల్ల రేషన్ కార్డు ఉండే ప్రతి కుటుంబానికి భూమి ఉన్నా లేకపోయినా రైతైనా రైతు కూలి అయినా ఆఖరికి కౌలు రైతు అయినా ఎవరైనా సరే భూమి లేకపోయినా పర్వాలేదు తెల్ల కార్డు ఉంటే చాలు 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే కొత్త కార్యక్రమం రైతు బీమాలు ఎట్లయితే రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి వారం రోజుల లోపల 5 లక్షలు వస్తుందో అదే పద్ధతుల్లో భూమి ఉన్నా లేకపోయినా తెల్ల కార్డు ఉంటే చాలు ఆ బీమా కూడా వస్తుంది తెల్ల కార్డు ఉన్నలకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నలకు ఇంకొక శుభవార్త కూడా ఉన్నది ఇలా 5 లక్షలే ఉన్నది ఆరోగ్యశ్రీ దాన్ని కూడా డిసెంబర్ 3 తర్వాత సుమన్ మల్ల గెలవగానే 15 లక్షల రూపాయలు తీసుకోబోతున్నామని మాట తెలియజేస్తాను అసైన్డ్ భూములు ఉన్న రైతులు ఉన్నారు ఆయన అసైన్డ్ భూములు మీ అందరికి శుభవార్త అసైన్డ్ భూముల మీద కూడా కేసీఆర్ గారు జోర్దార్ నిర్ణయం తీసుకున్నారు ఏమంటే పట్టా భూములు ఎట్లయితే పూర్తి ఆపుకుంటుందో అసైన్డ్ భూములకు కూడా మీరు అమ్ముకునేటట్టు గిరివి పెట్టుకునేటట్టు మీ పిల్లలకు ఇచ్చుకునేటట్టు మొత్తం హక్కులు మీకే కల్పజేస్తా ఉన్నాము మరి మేమేమో మా కోటేస్తే 5 ఏళ్ళ చెన్నూరు ఎట్లా చేసినామో చెప్తున్నాం తెలంగాణను ఏం చేసినామో చెప్తున్నాం ఇదివరకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతు బంధు రైతు బీమా 24 గంటల కరెంటు ఇంటింటికి నీళ్లు ప్రతి వాడకట్టుల అభివృద్ధి ఇవన్నీ మేము చెప్తున్నాం మళ్ళీ గెలిస్తే ఏం చేస్తామో చెప్తున్నాం వాళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు 3 గంటల కరెంటు తిరగటం అని ఓడి చెప్తాడు
రైత బంధు ఎత్తేస్తాను ఇంకొకటి చెప్తాడు ఇంకో పుణ్యాత్ముడు ఉన్నాడు బట్టి విక్రమార్క ఆయన చెప్తాడు బట్టి విక్రమార్క ధరని బేకారు ధరని తీసేయాలే భూమేత అనే కొత్తమొక్క తీసుకొస్తాం భూమేత తీసుకొచ్చి మళ్ళా పట్వారీని తీసుకొస్తారట ఊళ్ళలో పట్వారీలు కావన్నా మళ్ళా ఊళ్ళలో పట్వారీలు కావన్నా దళారీలు కావన్నా మళ్ళా రైతులకు మళ్ళా రైతుల నెత్తి మీద కూర్చొని మళ్ళా మన బతుకులు నాగం చేసే దరిద్రం కావన్నా అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ బ్రహ్మాండంగా ఇయ్యాల చెన్నూరుని అభివృద్ధి చేసుకుంటున్నాం తెలంగాణను బాగా చేసుకుంటున్నాం ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం అవతలలు డబ్బులను నమ్ముకున్నారు చెన్నూరులో ఓటుకు 10000 రూపాయలు ఇస్తారట మంచిగా తీసుకోండి నేను అద్దంటలేను మీ నోటి కార్డు బుక్క నేను గుంజుకోను గానీ వాళ్ళు ఇస్తే తీసుకోండి తీసుకొని ఓటు ఏ గుర్తు కేయాలి ఏ గుర్తు కేయాలి చెల్లే అయ్యో ఈమానం తప్పొద్దు అది ఇది అనుకోవద్దు మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ఏం బాధపడదు అవేం వారు సొంత పైసలేం కావు ఆడికెళ్ళి వస్తున్నాయి కర్ణాటకకి వెళ్ళి ఆడికెళ్ళి దొంగ పైసలే దొంగ పైసలకు ప్రమాణాలు ఇమానాలు ఏమి ఉండవు కాబట్టి మంచిగా తీసుకొని మంచిగా కారు గుర్తుకోటే నీకు ఆఖరికి ఒక్కడే అడుగుతా మీ చెన్నూరులా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే పాలు వస్తాయా ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే పండ్లు వస్తాయా ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలి తినే తందుకంటే వస్తాయా మరి కాంగ్రెస్ ఓటేసి పనులు కావాలంటే పనులు అవుతాయా కావు కదా మరి ఓటు ఎవరికేస్తారు పక్కన సీరియల్ నెంబర్ ఎంతుంది 34 పోలింగు 34 పోలింగు 3 నెంబర్ల కారు డిసెంబర్ 3 డబ్బాలు తెరిస్తే దుమ్ము దుమ్ము లేవాలే దుమ్ము లేవాలే చెన్నూరు నియోజకవర్గం మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలవాలి పక్కన ఒక్కసారి కారు గుర్తుకొచ్చి అంతా పిడికిలు పిడికిలు అవుతు అక్కడ ఉన్న ఏమైంది బేజారు బేజారు ఉన్నారు నేను చూస్తలేకురే తమ్ముడు చెల్లెమ్మ ఎల్లో సారి కారు గుర్తేనా కారు గుర్తు అందరు పిడికిలు పిడికిలు అవుతు సై కాదు మొండి సై మా డేంజర్ పిడికి రెండు పిడికిలు అవుతారు సార్ సుధం రెండు పిడికిళ్ళు మీద నెల కూడా చూస్తున్నాను రెండు పిడికిలు రెండు పిడికిళ్ళు ఇక్కడ మధ్యలో మళ్ళీ ఏమైంది భాయ్ సాహెబ్ క్యా హోగే ఆప్కో బడే భాయ్ ఉటా హాత్ ఉటా ముట్టి ముట్టి ఉటా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం బాల్కా సుమన్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ ఇక నేను పోతా ఇంకా నాకు చాలా పని ఉంది మీరు అరుచుకోరు మావాన్ని తమ్ముడికి ఈసారి మీరు గెలిపిస్తే తమ్ముడికి ప్రమోషన్ కూడా వస్తుంది ఓకే